ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము. నేను పాడని వేదిక లేదు. శశి ప్రీతం గారి సంగీత దర్శకత్వంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అద్భుతమైన రచన. ఈ పాట ఇక ముందు నేను పాడే వేదికల మీద అంతే మాధుర్యంగా ఉంటుందా ఏమో తెలీదు. మా బాబాయ్ సీతారామ శాస్త్రి గారిని అలా అక్కడ పడుకోబెట్టి ఉండటం చూస్తే, అవిశ్రాంతంగా ఎన్నో పాటలకి ఒకేలా శ్రమించి ఎంతో తాపత్రయపడి ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకున్నటువంటి ఆయన శాశ్వతంగా అలా రెస్ట్ తీసుకోవటం అన్న విషయాన్ని జీర్ణించుకోవటం చాలా కష్టంగా ఉంది. కానీ వారు రాసిన పాటల్లో ఆయన ఎప్పటికీ సజీవంగా ఉంటారు. పెద్ద దిక్కులందరినీ కోల్పోతున్నాం. బాలుగారు వెళ్ళిపోయారు, వెన్నెలకంటి గారు వెళ్ళిపోయారు, శాస్త్రి గారు వెళ్ళిపోయారు. ఎవరి వైపు చూడాలి? వీళ్ళందరూ ఉన్నారు అని ధైర్యంగా నమ్మకంగా మేము చాలా ధైర్యంగా ఉండేవాళ్ళం. ఇవాళ సిరివెన్నెలు కురిపించాల్సినటువంటి ఆకాశం చీకటిమయం అయిపోయింది. కలం మూగబోయింది, పాట మూగబోయింది, గొంతు మూగబోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, పుత్రశోకం కలిగిన ఆ తల్లి గుండె బద్దలవ్వకుండా ఆ కుటుంబాన్ని కాపాడాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను.